ముందుగా చెప్తున్నా, ఆర్టీఓలకు బ్రేకింగ్ స్పెటర్లకు సంపద్దండి. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉందో ట్యాక్స్ ఉందో తెలియదు, ముందర ఒక్కడే కూర్చుండేటట్టుగా ఏం ప్లాన్ చేస్తారో చేయండి. నేను మటుకు మా ఊర్లో జనవరి నుంచి మొత్తం చెక్ చేసి బండ్ల నాట్లు చేపిస్తా, ఆల్టరేషన్ చేపిస్తా. ఎవరన్నా ముందర కూర్చోబెట్టుకుంటే వాని బైక్ వాని ఇది తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తా. అంతేగాని కొన్ని స్ట్రింజెంట్ రూల్స్ రావాలా? నేను జనవరి నుంచి ఇంకోటి కూడా అనుకుంటున్నా, మోటార్ సైకిల్ కు లైసెన్స్ ఉండదు, వాడికి ఇన్సూరెన్స్ ఉండదు, ట్యాక్స్ అంటే ముందే కట్టి. అదేనా నేను చెప్పేది? ఇన్సూరెన్స్ క్లెయిమ్ల కోసము అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసిన ఇన్సూరెన్స్ కూడా కట్టేయండి. కనీసం ఒక ఐదేళ్ళు చూడలేకున్నాం. నాకు రాత్రి పూట ఫోన్ వచ్చిందంటే నాకు అనుమానం ఏదో ఒకటి. నేను ఎప్పుడు ఫోన్ ఆఫ్ చేయను. దయచేసి నేను చెప్తే ఏదో అంతా ఏదో ఇంకోటి మాట్లాడతారు, లేదా స్టీరింగ్ ఆటోలు లేండి, అవి అట్టట్టు తిరుగుతాయి. ఎందుకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు తిరుగుతుంది లేని? వాడు ఎక్స్పెక్ట్ చేసిన నేను ఇక్కడ పక్కన కూర్చుంటేవాడు ఆటంకం చేస్తే అవుతానే. నా బాధ అంతా అదే. ఏమనంటే ఏందప్ప ఈ నా కొడుకు ఆ నా కొడుకు ఇది చెప్పి తినాలా నా కొడుకు అంటారు. ఎస్, మీరు చేయనప్పుడు మేము చేయాలి. మా ఊరికి మా ఊరు జనానికి కోసం నేను చేయాలి. నేనైతే వదిలిపెట్టాను జనవరి 1 నుంచి చాలా స్ట్రింజెంట్. మేము బతకద్దంటంలే. వాడు 300 సాయంత్రం తీసిపోతాను, వాటిలో అన్నం దొరుకుతుంది, వాటి పిల్లలకు అన్నం పెడతాం. ఇవన్నీ మాకు బాగా తెలుసు కష్టాలు, బట్ వ్యాటి చేసాం రూల్స్. అదే దుబాలో నువ్వు ఒక బాటిల్ దాంట్లో చేయకపోతే 200 గ్రామ్స్ కట్టాలా. సింగపూర్ లో ఉత్క చివింగం తింటేనే ఫైన్ 250 సింగపూర్ డాలర్స్ కట్టాలా. సి ఎవ్రీవేర్ దేర్ ఆర్ ఫైన్స్. ఒకటి భయం ఉండాలి డబ్బులు కట్టాలా అని. అదే కేటీఆర్ అక్కడ ఏం చేస్తే మీరు లేని దాటిపోయి మీరు ఇవన్నీ ఎస్పెషల్లీ తెలుగుదేశం ఆఫీస్ బ్రహ్మానంద స్టేడియం దగ్గర ఎన్ని రోడ్లు ఉన్నాయనుకుంటున్నారు? 8 రోడ్లు. వాడు ఏంలే ఏడ సందు ఉంటాడు దూడతాడు. అప్పుడు ఏం చేస్తున్నాడా? మీరు ఎట్లంటా పోతే 7,000 8,000 ఆడ ప్రజలు మైక్ ఇస్తే ఏందప్ప 7,000 కట్టాలంట. కట్టాలంటే రూల్ ఫాలోగా, తాడిపత్ర రూళ్ళు మారుస్తా. నేను చెడ్డైనా పర్వాలే, నేను భయపడను. చెప్పినా చెత్త బయటేస్తే ఏం చేయాలి? ఫైన్ కాదు, నీళ్లు కట్ చేస్తా. చక్కగా వస్తారు. మేమంతా కష్టపడేది ప్రజలు సుఖపడాలని, కష్టపెట్టాలని కాదు. రెండోసారి కరెంటు తీసా ఏమి? ఎందుకు ఫైన్ అంటే ఫైన్, నేను ఫైన్ అయినా. స్ట్రింజెంట్ ట్యాక్స్. నీళ్లు లేకపోతే ఏం చేస్తారు? ఏదో పక్కింట్లో ఎన్ని రోజులు పట్టుకుంటారు? అందరు బాగా తొట్లు పెట్టుకున్నారు పైన మోటార్లు పెట్టి. నేను జనవరి నుంచి మటుకు అదే పాంప్లెట్ రేపు రిలీజ్ అవుతుంది, వద్దనుకుంటే నన్ను ఊరు నుంచి పంపించమని చెప్పినా.